చిత్తూరు జిల్లా తిరుపతి. విశాఖ ఉక్కు పరిరక్షణకై కార్మికులు చేపట్టిన పోరాటం 100 రోజులు పూర్తయిన సందర్భంగా తిరుపతి, రేణుగుంట, సచ్చివేడు, చంద్రగిరి, పుత్తూరు తదితర ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో సాంఘీభావ కార్యక్రమాలు కరోనా నిబంధనలు పాటిస్తూ చేపట్టినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కంద్రాపు మురళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల బలిదానంతో, పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నామమాత్రపు రేటుకు కార్పొరేట్లకు కట్టబెట్టి దేశ ద్రోహానికి పాల్పడుతుందని విమర్శించారు. ప్రజల శ్రమ నుంచి సృష్టించబడ్డ దేశ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పడం దారుణమని కందరపు మురళి విమర్శించారు. బీజేపీ దగ్గుల్బాజీ విధానాలను ఓడించి విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ప్రకటించారు. కరోనా కాలంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాడుతున్న విశాఖ కార్మికులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమాలలో సిఐటియు నేతలు కందరపు మురళితో పాటు మల్లరపు నాగార్జున, దాసరి జనార్దన్, ఏపీ రైతు సంఘం పి సుబ్రహ్మణ్యం, ఓ వెంకటరమణ, కె నాగరాణి, ఆర్ లక్ష్మి, ఏ పద్మజ, యూటీఎఫ్ మున్రాజా, మల్లేపల్లి నరేంద్ర, డివైఎఫ్ఐ ఎన్ గురుప్రసాద్, గుజ్జి పి మోహన్ రావు, జి నాగవెంకటేష్, ఎన్డి శ్రీనివాసులు, కేవీపీఎస్ఆర్ వెంకటేష్ శ్రీనివాసులు, ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ ప్రైవేటీకరణని తక్షణం నిలుపు చేయాలని చెప్పి కోరుతూ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజుకి 100 రోజులు చేరుకున్నది. ఈ సందర్భంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు, దాని అనుబంధ సంఘాలు కలిసి వచ్చేవారితో, ప్రజా సంఘాలతో కలిపి కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం జయప్రదం కావాలని సంఘీభావంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తిరుపతిలోను, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విశాఖ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం జయప్రదం కావాలని వివిధ రూపాల్లో సంఘీభావ కార్యక్రమాలని చేపట్టాము. దేశంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ కర్మాగారాన్ని అత్యంత తేలిగ్గా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉంది. కార్మికులు, అక్కడి ప్రజలు దేశభక్తియుతమైనటువంటి పద్ధతిలో ఈ పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఇంతటి కరోనా కాలంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏమాత్రం వాటిని ఎదుర్కొంటూ కరోనా నిబంధనలు పాటిస్తూ, ఈ కాలంలో అనేక మంది కరోనాకు గురైనప్పటికీ టెంటును కొనసాగిస్తూ వీరోచిత పోరాటం చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ ఉద్యమం జయప్రదానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.